Good morning. Today's topic is to draw butterfly diagram. Okay, so these 9 steps I have to follow in order to draw butterfly diagram. Okay, so the first step is number of input samples n equal to 2 power m. Okay, so see here. The first step is number of input samples is determined by capital N. Okay, capital N, and it is equal to 2 power 2 cap. Cap means power only. Okay, 2 power m, 2 power m, right? 2 power m, capital M, where capital M is stage number, is total number of stages. Capital number is total number of stages. So it is our first step. Okay, so here capital N, it means total number of sample number. Okay, capital N means samples, total number of samples is equal to 2 power m, where m is here number of stages, total number of stages in a given butterfly diagram, right? And now second point is input is taken in bit reversal order. Okay, so for example, okay, parallel manage cheddam ante namma ee points ki butterfly diagram geetaniki, okay, manamu input n teeskundam andi. Let us suppose if n equal to 16, if capital N equal to 16 aithe kanaka, then capital M ent avutundandi? 4 avutundandi. Okay, see here, if capital N and total number of inputs anamata, okay, 16 iskunte number of samples 16 iskunte, then n equal to 2 power m, m l endu avutundandi 2 power 4 aitene 16 avutundamma, kabatti m equal to 4 aipothundi, right? Input is taken in bit reversal order. Okay, for example, let us take index here, right? Index means what, for example, if I am giving some input like this, okay, 1 4 7 9 16, ilane ganaku input like istunnanu anukondam, enni ivvali laga total 16 ivvalandi, endukani n equal to 16 kabatti, right? Deeni index em avutundante 0 avutundamma, okay na? X of n input ga teeskunte దీని ఇండెక్స్ x ఆఫ్ 0 అవుతుంది. ఓకే, ఇండెక్స్ 0 ఇది, అంటే x ఆఫ్ 0. దీని ఇండెక్స్ 1. ఓకే, సో మనం దాన్ని x ఆఫ్ 1 అని రాస్తామమ్మ. దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ 4. ఓకే, ఆ విధంగా అన్నమాట. సో ఐఎమ్ రైటింగ్ నౌ దిస్ ఇండెక్సెస్ x ఈ 0 1 కి నేను ఇండెక్స్లు రాస్తున్నానండి. ఓకే, 0 1 నేను ఇప్పుడు ఇండెక్స్లు రాస్తున్నానమ్మ, రైట్? సో అది మనం ఇండెక్స్ అనుకుంటున్నాము. ఇండెక్స్ n equal to 16 kadamma, n equal to 16 kadamma ikkada, kabatti index lu untayandi 0 to 15 untayi anamata, index lu manaki 0 to 15 untayi amma, index 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Okay, 0 to 15 means total 16 anamata. Okay nandi, idi manaki index, idi manaki రాస్తాను నేను ఒకసారి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, రైట్? ఇది మనకి ఇండెక్స్ అనమాట. సో మనం ఈ ఇండెక్స్కి ఏం చేయాలి అంటే, ఇప్పుడు వీ హ్యావ్ టు
రైట్ బైనరీ రిప్రజెంటేషన్ బైనరీ రిప్రజెంటేషన్ బైనరీ బైనరీ రిప్రజెంటేషన్ సో ఫర్ జీరో ఫర్ జీరో ద బైనరీ రిప్రజెంటేషన్ ఏమవుతుందండి ఇక్కడ జీరో 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 ఫర్ వన్ ఇట్ ఈస్ జీరో 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 వన్ ఫర్ టూ ఇట్ ఈస్ డబల్ జీరో వన్ జీరో నెక్స్ట్ డబల్ జీరో డబల్ వన్ ఫర్ త్రీ నెక్స్ట్ ఫర్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఫర్ ఫైవ్ ఇట్ ఈస్ జీరో వన్ జీరో వన్ ఫర్ సిక్స్ ఇట్ ఈస్ జీరో డబల్ వన్ జీరో ఫర్ సెవెన్ ఇట్ ఈస్ జీరో ట్రిపుల్ వన్ ఫర్ ఎయిట్ ఇట్ ఈస్ వన్ ట్రిపుల్ జీరో ఫర్ నైన్ ఫర్ నైన్ ఫర్ నైన్ ఇట్ ఈస్ వన్ డబల్ జీరో వన్ ఫర్ టెన్ ఇట్ ఈస్ వన్ జీరో వన్ జీరో ఫర్ లెవెన్ ఇట్ ఈస్ వన్ జీరో వన్ వన్ ఫర్ ట్వెల్వ్ ఇట్ ఈస్ డబల్ వన్ డబల్ జీరో ఫర్ థర్టీన్ ఇట్ ఈస్ డబల్ వన్ జీరో వన్ ఫర్ ఫోర్టీన్ ఇట్ ఈస్ ట్రిపుల్ వన్ జీరో ఫర్ ఫిఫ్టీన్ ఇట్ ఈస్ ఆల్ వన్స్ ఓకే ఇది మనకి బైనరీ రిప్రజెంటేషన్ ఓకేనండి ఇప్పుడు ఈ బైనరీ రిప్రజెంటేషన్ ఎలా రాసుకోవాలండి అంటే బిట్ రివర్సల్ ఆర్డర్ రాసుకోవాలమ్మా బిట్ రివర్సల్ ఆర్డర్ రాసుకోవాలి ఈ బైనరీకి అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ నెంబర్స్ని మిర్రర్ ఇమేజ్ రాసుకోండిరా ఇలాగా ఓకేనండి ఈ నెంబర్స్ మనం ఇలాగా మిర్రర్ ఇమేజ్ రాసుకోవాలిరా సో అప్పుడు ఏమవుతుంది ఇది జీరో 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 జీరోనే అవుతుంది మనకి ఎట్టి రాసినా సరే ఆ నెంబర్ని వన్ వచ్చేటప్పటికి వన్ ట్రిపుల్ జీరో నెక్స్ట్ జీరో వన్ డబల్ జీరో నెక్స్ట్ డబల్ వన్ డబల్ జీరో నెక్స్ట్ డబల్ జీరో వన్ జీరో నెక్స్ట్ వన్ జీరో వన్ జీరో నెక్స్ట్ జీరో డబల్ వన్ జీరో నెక్స్ట్ ట్రిపుల్ వన్ జీరో సారీ ట్రిపుల్ వన్ జీరో ఓకే నెక్స్ట్ ట్రిపుల్ జీరో వన్ నెక్స్ట్ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ నెక్స్ట్ జీరో వన్ జీరో వన్ నెక్స్ట్ డబల్ వన్ జీరో వన్ నెక్స్ట్ డబల్ జీరో డబల్ వన్ నెక్స్ట్ వన్ జీరో డబల్ వన్ వన్ జీరో డబల్ వన్ నెక్స్ట్ జీరో ట్రిపుల్ వన్ నెక్స్ట్ ఆల్ వన్స్ ఓకేనండి ఈ విధంగా వస్తుందమ్మా రైట్ ఈ బిట్ రివర్సల్ ఆర్డర్స్ని మనము ఏం చేసుకోవాలి అంటే బిట్ రివర్సల్ ఇండెక్స్లోకి తీసుకోవాలన్నమాట రైట్ బిట్ రివర్సల్ ఇండెక్స్లో తీసుకోవాలండి ఓకేనండి బిట్ రివర్సల్ ఇండెక్స్ అంటే ఇప్పుడు అమ్మా ఇక్కడ జీరో ఉంది హియర్ దేర్ ఇస్ వన్ జీరో ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఇక్కడ బిట్ రివర్సల్ ఇండెక్స్ తీసుకోవాలమ్మా సో ఇప్పుడు ఏమవుతుందండి మనకి ఇది ఎక్స్ ఆఫ్ జీరో అవుతుందండి ఇది ఓకే ఎక్స్ ఆఫ్ జీరో అవుతుందమ్మా అది రైట్ జీరో 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 మీన్స్ ఎక్స్ ఆఫ్ జీరో ఓకే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఎక్స్ ఆఫ్ ఎయిట్ ఎక్స్ ఆఫ్ ఎయిట్ టూకి బిట్ రివర్సల్ రాంగ్ రాశానమ్మా ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ టూకి వచ్చేటప్పటికి బిట్ రివర్సల్ జీరో వన్ డబల్ జీరో ఇంకా రాంగ్ రాశానా రైట్ జీరో వన్ డబల్ జీరో రైట్ ఇలా రాసుకోవాలి కదా రైట్ నౌ ఈ బిట్ రివర్సల్ ఇండెక్స్ చూడండి అమ్మా ఇప్పుడు ఏమవుతుంది ఇది ఇది వచ్చేటప్పటికి ఎక్స్ ఆఫ్ జీరో అవుతుందండి ఇది ఓకే ఇది ఎక్స్ ఆఫ్ ఎయిట్ అవుతుంది రైట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సిక్స్ కూడా రాంగ్ రాశానమ్మా ఓకే వన్ జీరోస్ రాంగ్ రాసినట్టున్నారు టైపింగ్లో జీరో డబల్ వన్ జీరో అవుతుంది ఇది రైట్ డిడ్ ఎనీ మిస్టేక్స్ ఎనీ మోర్ మిస్టేక్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇట్ విల్ బికమ్ ఎక్స్ ఆఫ్ జీరో నెక్స్ట్ సాంపుల్ ఇస్ ఎక్స్ ఆఫ్ ఎయిట్ నెక్స్ట్ సాంపుల్ ఎక్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఆఫ్ ఫోర్ ఓకే నెక్స్ట్ సాంపుల్ ఎక్స్ ఆఫ్ ట్వెల్వ్ ఓకే
next x of 2 next x of 2 తరువాత వచ్చేటప్పటికి 1010 means x of 10 okay 1010 means x of 10 next 0110 means x of 6 okay next 1110 means x of 14 x of 14 right next one is x of 1 next x of 1 next one is 1001 x of 9 x of 9 okay next one is x of 5 next x of 13 next x of 3 okay sorry x of yes correct correct kada right next x of 11 okay next one is x of 7 next x of 15 okay ఇది మనకి బిట్ రివర్సల్ లో ఉన్న ఇండెక్స్ అన్నమాట రైట్ ఇస్ అవర్ బిట్ రివర్సల్ ఇండెక్స్ ఓకేనండి అయితే ఈ బిట్ రివర్సల్ ఇండెక్స్ ని ఎలాగైతే మనం తీసుకున్నామో మనం ఇన్పుట్స్ ఆ విధంగా తీసుకోవాలమ్మ అది గుర్తుంచుకోండి ఇన్పుట్స్ మనము బిట్ రివర్స్ ఇండెక్స్ ప్రకారం తీసుకోవాలన్నమాట రైట్ ఓకే నెక్స్ట్ థర్డ్ స్టెప్ రైట్ వాళ్ళు థర్డ్ స్టెప్ వాళ్ళు మనం చెప్పుకున్నామండి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ m ఈక్వల్ టు log n base 2 ఆల్్రెడీ మనం ఇది ఫస్ట్ స్టెప్ లో కుచ్చేసినమ్మ ఫస్ట్ థర్డ్ స్టెప్స్ నేను క్లబ్ చేసేశాను రైట్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ రైట్ అంటే థర్డ్ స్టెప్ ఇప్పుడు మనకు అవుతుంది నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ఈచ్ స్టేజ్ ఓకే మనకి దీనికి వాల్యూ ఎంత అండి ఇది నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ఈచ్ స్టేజ్ ఎంత అమ్మా ఇది క్యాపిటల్ n బై 2 సో ఎవ్రీ స్టేజ్ మస్ట్ ప్రొసెస్ n బై 2 బటర్ఫ్లైస్ ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ సపరేటెడ్ input and output are separated by 2 power ante 2 cap and rasthunnanu akkada nenu power anedi cap kinda rasthunnanu ikkada nenu 2 power small m minus 1 small m minus 1 samples okay idi gurinchi meeru gamaninchali right each stage lo manaki బటర్ఫ్లైస్ ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఇన్పుట్ కరస్పాండింగ్ అవుట్పుట్ ఆర్ సెపరేట్ బై 2 పవర్ m మైనస్ 1 శాంపిల్స్ ఓకేనా అండి సో ఇఫ్ m ఈక్వల్ ఫర్ స్టేజ్ వన్ ఏమవుతుందమ్మా వాల్యూ ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ సెపరేటెడ్ బై 2 పవర్ స్టేజ్ 1 అండి ఓకే 2 పవర్ m అంటే వాల్యూ ఎంత అమ్మా ఇక్కడ 1 ఫర్ స్టేజ్ 1 స్మాల్ m విల్ బి 1 సో 1 మైనస్ 1 0 2 పవర్ 0 మీన్స్ 1 ఓకే ఈ ఫర్ స్టేజ్ 1 ఇన్పుట్ అవుట్పుట్ సెపరేట్ బై 1 శాంపిల్ ఓకే ఫర్ స్టేజ్ 2 ఫర్ స్టేజ్ 2 ఓకేనండి వాట్ ఇస్ ద సెపరేషన్ 2 పవర్ 2 మైనస్ 1 హియర్ స్మాల్ m ఇస్ 2 హియర్ 2 మైనస్ 1 ఓకే 1 ఓకే ఫర్ స్టేజ్ 2 ఇన్పుట్ అవుట్పుట్ సెపరేషన్ ఇన్పుట్ అవుట్పుట్ సెపరేటెడ్ బై ఓకే 2 శాంపిల్స్ రైట్ ఫర్ స్టేజ్ 3 వచ్చేప్పుడు ఏమవుతుందమ్మా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ సెపరేటెడ్ బై See here, small m here is 3. 3 minus 1, 2. And take 2 power 2, 4 samples.
four samples. Input output separated by four samples. Okay, Nandi. Alage. For stage four. Okay. మన స్టేజ్ మొత్తం ఫోర్ ఉన్నాయమ్మా మనకి, రైట్? సో ఇన్పుట్ అవుట్పుట్ సపరేటెడ్ బై సి హియర్ స్మాల్ ఎం ఇస్ ఫోర్ నౌ, ఫోర్ మైనస్ వన్ త్రీ, టూ క్యూబ్ అంటే ఎయిట్ శాంపిల్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా, రైట్? ఈ స్టెప్ని బట్టి మనము బటర్ఫ్లైస్ని డ్రా చేస్తున్నామండి. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ 5, రైట్? సో స్టెప్ మనకి ఏమొస్తుందండి ఇక్కడ? నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ ఫార్ములా ఏంటండి? n/2 log n/2. ఓకే, n/2 log n. ఓకే, హియర్ n ఈజ్ క్యాపిటల్ n. ఓకేనమ్మా, హియర్ n ఈజ్ క్యాపిటల్ n, స్మాల్ n రాశాను పొరపాటున, ఇట్ ఈస్ క్యాపిటల్ n. n/2 log n/2. ఓకేనండి, n/2 log n/2. సి హియర్ ఇట్ ఈస్ బేస్ 2. సో అప్పుడు ఏమవుతాయమ్మా? నెంబర్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్, ఇన్పుట్ ఎంత తీసుకున్నాను నేను? ఇన్పుట్ ఐఎమ్ టేకింగ్ 16. సో 16/2 అంటే 8. ఓకే, 8 log 16. ఓకేనమ్మా, 8 log 16. ఇక్కడ మనకి బేస్ 2 ఉంటుందమ్మా. ఓకే, సో మనం ఎలా రాసుకోవచ్చండి? 16 వచ్చేటప్పటికి ఎలా రాసుకోవచ్చు నేను? 2 పవర్ 4 అని రాసుకోవచ్చండి. సో 8 log 2 పవర్ 4 బేస్ 2. ఓకే, సో ఈ 4 ముందుకు వస్తుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 8 4 32. ఐ హ్యావ్ 32 కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్, లాగ్ 2 బేస్ 2 = 1 కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ఎడిషన్స్ ఎంత అండి ఇది? n log n రాస్తున్నారంటే ఇక్కడ లాగ్ ఎన్కి బేస్ 2 ఉంటుందమ్మా ఇక్కడ. సో n ఈక్వల్ టు తీసుకోండి 16 కాబట్టి 16 log 16 బేస్ 2. సో ఐ కెన్ రైట్ 16 యాజ్ 2 పవర్ 4. ఓకే, 2 పవర్ 4. సో 16 into log 2 పవర్ 4 బేస్ 2. 2 పవర్ 4 బేస్ 2. 64 మల్టిప్లికేషన్స్ ఆర్ పాసిబుల్. ఓకే, టు పెర్ఫార్మ్ దిస్ 16 శాంపిల్ DFT. ఓకేనండి, నెక్స్ట్ సెవెంత్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట ఇది. ట్విడిల్ ఫ్యాక్టర్ కాంపోనెంట్స్. ఓకే, దీని ఫార్ములా ఏంటండి? ట్విడిల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటండి? K ఈక్వల్ టు, ఓకే, స్మాల్ కే అండి ఇది, K ఈక్వల్ టు క్యాపిటల్ N ఇంటూ టీ బై 2 పవర్ m. ఓకేనండి, క్యాపిటల్ N ఇంటూ టీ బై 2 పవర్ m. సో m వాల్యూ సెకండ్ దాకా ఉంటాయి, టీ వాల్యూ సెకండ్ దాకా ఉంటాయమ్మా. m వాల్యూ సెకండ్ ఎక్కడ దాకా ఉంటాయి అంటే 4 దాకా ఉంటాయమ్మా. 0, 1, 2, 3, 4. ఫస్ట్ స్టేజ్ 1 స్మాల్ m ఈక్వల్ టు 1, ఫస్ట్ స్టేజ్ 2 స్మాల్ m ఈక్వల్ టు 2, ఫస్ట్ స్టేజ్ 3 స్మాల్ m ఈక్వల్ టు 3, అండ్ స్టేజ్ 4 స్మాల్ m ఈక్వల్ టు 4, రైట్? సో ఈ టీ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? టీ ఈక్వల్ టు 0 to 2 పవర్ m-1, రైట్? 2 పవర్ m-1. ఓకే, మైనస్ వన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది 2 పవర్లో ఉందండి, ఈ m-1 పవర్లో ఉందమ్మా. ఓకే, సో ఇది రైట్, ఇక్కడ ఇంకో బ్రాకెట్ పెడతాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే,
సో ఇదన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ వన్ రైట్. స్టేజ్ వన్కి ఏమవుతుందండి? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ముందు మనం దీన్ని సింప్లిఫై చేద్దామండి కొద్దిగా. కే ఈక్వల్ టు ఎన్ అంటే వాల్యూ ఎంతమ్మా? 16 ఇంటూ టీ బై 2 పవర్ m. ఓకే, ఇది 16 వాల్యూ అనమాట, అది ఇది కే వాల్యూ అనమాట. 16 ఇంటూ టీ బై 2 పవర్ m. ఓకే, సో టీ వాల్యూస్ ఎక్కడి నుంచి అక్కడ దాకా ఉంటాయండి? ఇది చెప్పినట్టు నేను 0 to 2 పవర్ స్మాల్ m మైనస్ 1. ఓకే, ఇదన్నమాట. సో ఫర్ స్టేజ్ వన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే చూద్దామండి మనం ఇప్పుడు. ఓకే, ఫర్ స్టేజ్ వన్కి ఏమవుతుందండి? కే ఈక్వల్ టు ఓకే 16 ఇంటూ టీ 16 ఇంటూ టీ బై 2 పవర్ m. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ m? స్మాల్ m, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. వై? బికాస్ ఇట్ ఈస్ స్టేజ్ వన్. ఓకే, సో 2 పవర్ m, 2 పవర్ 1 మీన్స్ 2. ఓకే, సో దీని వాల్యూ ఏమవుతుందండి? ఇది 8 టీ విల్ బి ద వాల్యూ. ఓకే, సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టీ? టీ ఈక్వల్ టు 0 to 2 పవర్ m మైనస్ 1 అంతే కదమ్మా. 2 పవర్, చూడండి ఒకసారి ఇక్కడ మీరు, 2 పవర్ m మైనస్ 1. స్మాల్ m వాల్యూ ఎంతమ్మా? 1, స్టేజ్ 1 కాబట్టి 1 మైనస్ 1 0. 2 పవర్ 0 1 1 మైనస్ 1 0. సో టీ వాల్యూ మనకి 0 ఉంటుందండి. టీ వాల్యూ మనకి 0 ఉంటుంది అనమాట. ఓకే, ఓన్లీ టీ వాల్యూ 0. సో కే వాల్యూ ఏమవుతుందమ్మా స్టేజ్ వన్కి? కే ఈక్వల్ టు 8 టీ కదా మనకు ఉంది ఇక్కడ, 8 ఇంటూ 0 0. ఫస్ట్ స్టేజ్ వన్ కే ఈక్వల్ టు జీరో. అప్పుడు ట్రిపుల్ ఫ్యాక్టర్ ఏమైందిరా స్టేజ్ వన్లో? ఒమేగా 16 జీరో ఇస్ అ ట్రిపుల్ ఫ్యాక్టర్, రైట్. ఫస్ట్ స్టేజ్ టూకి ఏమవుతుందండి? సి హియర్, ఫస్ట్ స్టేజ్ 2 స్మాల్ వాల్యూ 2 అవుతుందమ్మా. సో 16 ఇంటూ టీ బై 2 స్క్వేర్ అంటే 4. ఓకే, 16 టీ బై 4 అంటే ఏమవుతుంది రా వాల్యూ ఇక్కడ? 4 టీ. ఓకే, ఫస్ట్ స్టేజ్ 2 కే ఈక్వల్ టు 4 టీ, రైట్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టీ హియర్? 0 to 2 పవర్ 2 మైనస్ 1. 2 మైనస్ 1 మీన్స్ 1. సో 2 పవర్ 1 మీన్స్ 2. 2 మైనస్ 1 1. ఓకే, సో టీ వాల్యూ వేరీస్ ఫ్రమ్ 0 to 1, అంటే టీ వాల్యూ ఇస్ 0 and 1, రైట్. సో వెన్ టీ ఈక్వల్ టు 0, టీ వాల్యూ 0 అయితే దట్ ఇంప్లైస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే హియర్? కే ఈక్వల్ టు 4 ఇంటూ 0. సో 4 ఇంటూ 0, రైట్, 0. సో ఒమేగా 16 0 ఈస్ ద నెక్స్ట్ ట్రిపుల్ ఫ్యాక్టర్. ఓకే, ఇన్ స్టేజ్ 2. సో వెన్ టీ ఈక్వల్ టు 1 అయితే దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే? కే ఈక్వల్ టు 4. ఓకే, దట్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఎంత ఉందమ్మా ట్రిపుల్ ఫ్యాక్టర్ ఎంతమ్మా ఇప్పుడు దీనికి మరి? ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ సమ్మన్. ఓకే, ఒమేగా 16 పవర్ 4. అఖిల ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అఖిల ఓకే, సో మనకి ఎన్ని ఉన్నాయి ట్రిపుల్ ఫ్యాక్టర్స్? ఎన్ని ఉన్నాయా? ఒమేగా 16 0 ఒమేగా 16 4. అమ్మాయి మొత్తం మీరు రాసుకోండి, రేపు మళ్ళీ నేను చెప్పలేను. బటర్ఫ్లై డయాగ్రామ్కి ఈ రెండు కావాల్సి వస్తాయి, థియరీ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్. మనకి 10 మినిట్సే ఉందండి. ఓకే, సో స్టేజ్ త్రీకి చూస్తే, కొద్దిగా ఫాస్ట్ చేస్తున్నానమ్మా, స్టేజ్ త్రీకి చూస్తే ట్రిపుల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయమ్మా? కే ఈక్వల్ టు 0 2 4 6 వస్తాయమ్మా ట్రిపుల్ ఫ్యాక్టర్స్, రైట్. అలాగే అప్పుడు మనకి వాట్ ఆర్ ది వాల్యూస్? ఒమేగా ఎన్కే వాల్యూస్ ఒమేగా 16 0, రైట్, ఒమేగా 16 2, నెక్స్ట్ ఒమేగా 16 4, అండ్ ఒమేగా 16 6. ఓకే,
ఇవి మనకి క్రిటికల్ ఫ్యాక్టర్స్ అవుతాయండి, రైట్? అలాగే ఫర్స్ట్ స్టేజ్ ఫోర్ ఇది వచ్చినప్పటికి మనకి క్రిటికల్ మనకి వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ కే? 0, 1, 2, 3, 4, 5, 6, 7 వస్తాయమ్మా. అంటే ఒమేగా 16 జీరో నుంచి, ఒమేగా 16 జీరో దగ్గర నుంచి ఒమేగా 16 7 దాకా వస్తాయండి, 7 దాకా వస్తాయమ్మా. ఓకే, రైట్? ఇది మనకి సెవెంత్ పాయింట్ అన్నమాట. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు 8th పాయింట్, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఓకే, ఎన్ని ఉంటాయండి? నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఎన్ని ఉంటాయమ్మా? 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ M అండి, 2 పవర్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ M. ఓకేనమ్మా, ఇది మనకి ఫార్ములా, రైట్? అంటే ఫస్ట్ స్టేజ్ వన్. ఓకే, ఎన్ని ఉంటాయి మనకి ఫస్ట్ స్టేజ్ వన్ ఎన్ని ఉంటాయమ్మా? 2 పవర్ క్యాపిటల్ M is 4, 4 మైనస్ స్మాల్ M is 1, 4 మైనస్ 1 3, అంటే 8 సెట్స్ ఉంటాయమ్మా. 8 సెట్స్ ఉంటాయి బటర్ఫ్లైస్ ఫస్ట్ స్టేజ్లో. ఓకే, ఫస్ట్ స్టేజ్ టూ ఎన్ని ఉంటాయండి మనకి? సో స్మాల్ M is equal to 2, సో క్యాపిటల్ M is 4, 4 మైనస్ 2 2 2 స్క్వేర్ మీన్స్ 4 సెట్స్, 4 సెట్స్ ఉంటాయండి మనకి స్టేజ్ టూలో. ఓకే, అలాగే స్టేజ్ త్రీ వచ్చినప్పటికి ఎన్ని ఉంటాయండి? 2 పవర్ 4 మైనస్ 3 అంటే 1, సో 2 పవర్ 1 మీన్స్ 2, 2 సెట్స్ ఉంటాయమ్మా మనకి బటర్ఫ్లైస్, 2 సెట్స్ ఉంటాయండి. అలాగే ఫస్ట్ స్టేజ్ ఫోర్ ఎన్ని ఉంటాయమ్మా? 2 పవర్స్ క్యాపిటల్ M is 4, స్మాల్ M is also 4, బికాస్ స్టేజ్ నెంబర్ స్మాల్ M is 4 నౌ. సో 4 మైనస్ 4 0, 2 4 0 మీన్స్ 1, 1 సెట్ ఉంటుందండి బటర్ఫ్లై, 1 సెట్ ఉంటుందండి బటర్ఫ్లై. ఓకే, సో మనం ఇప్పుడు ఈ అన్ని స్టెప్స్ ఉపయోగించి బటర్ఫ్లై డయాగ్రామ్ గీయాలమ్మా, రైట్? సో లెట్స్ డ్రా బటర్ఫ్లై డయాగ్రామ్ ఫస్ట్. సో ఫస్ట్ స్టేజ్ వన్, ఓకే, ఐఎమ్ పుట్టింగ్ డాట్స్ హియర్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7, page is not there for me. 16 input kaabatti, I'm taking 16 dots isko nama ikkandi ni veetni. Okay nandi? ఇప్పుడు ఓవర్ రైట్ అయింది ఇక్కడ. ఓకే, టైం లేదనుకుంటే ఇంకా 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, సో హియర్ ఇవి మనకి ఇన్పుట్స్ అండి, ఇవి మనకి ఇన్పుట్స్ అమ్మా, రైట్? సో ఇది మనకి స్టేజ్ వన్ అన్నమాట. ఇది మనకి స్టేజ్ వన్ అమ్మా, రైట్? ఇప్పుడు ఈ స్టేజ్ వన్ ఎలా తీసుకోవాలండి మనము? సో గో టు ఫస్ట్ పాయింట్, ఇన్పుట్ ఇస్ టేకింగ్ బిట్ వర్సల్ ఆర్డర్. సో
ఫస్ట్ మనకి ఏంటమ్మా ఇది ఎక్స్ ఆఫ్ జీరో అవుతుందమ్మా శాంపిల్. ఓకే ఇది మనకి ఎక్స్ ఆఫ్ జీరో అవుతుంది శాంపిల్ రైట్. దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ జీరో, దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ జీరో. ఈ శాంపిల్ మనకి ఎక్స్ ఆఫ్ జీరో అవుతుందండి. నెక్స్ట్ శాంపిల్ మనకి ఏమవుతుందండి ఎక్స్ ఆఫ్ ఎయిట్ అవుతుందమ్మా. ఇది ఎక్స్ ఆఫ్ ఎయిట్ రైట్. సో ఇలా మీరు ఏం చేస్తారు అంటే ఈ అన్ని శాంపిల్ నెంబర్స్ని రైట్, ఈ అన్ని శాంపిల్ నెంబర్స్ని ఈ డాట్ ముందు రాసేయండి అమ్మా. ఓకే ఈ డాట్స్ ముందు రాసేయండి, ఈ డాట్స్కి ముందు రాసేయండి రైట్. నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ స్టేజ్ ఎన్ బై టూ. సో ఇన్ ఈచ్ స్టేజ్ ఐ హ్యావ్ 16/2 మీన్స్ ఐ హ్యావ్ టు గెట్ 8 బటర్ఫ్లైస్ మినిమమ్, 8 బటర్ఫ్లైస్ మినిమమ్ రైట్. సో ఇప్పుడు గమనించండి ఫస్ట్ స్టేజ్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేట్ బై వన్ శాంపిల్. ఫస్ట్ స్టేజ్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేట్ బై వన్ శాంపిల్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఫస్ట్ స్టేజ్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ సపరేట్ బై వన్ శాంపిల్. సో గమనించండి ఇన్పుట్ అవుట్పుట్ వన్ శాంపిల్ డిఫర్ అవ్వాలంట. ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. తర్వాత ఈ పాయింట్ చూడండి అమ్మా ఇంకొకటి, నెంబర్ ఆఫ్ సెట్స్ అని ఉంటాయమ్మా, 8 ఉండాలి చిన్న. ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్ వన్లో 8 సెట్స్ బటర్ఫ్లైస్ ఉండాలి, 8 సెట్స్ బటర్ఫ్లైస్ ఉండాలి. ఓకే 8 సెట్స్ ఉండాలి బటర్ఫ్లైస్, తర్వాత 8 బటర్ఫ్లైస్ ఉండాలి, 8 సెట్లు ఉండాలి, 8 ఉండాలి. ఓకే తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్ 1 డిఫరెన్స్ ఉండాలమ్మా రైట్. సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్ లైక్ దిస్. సో 8 సెట్స్ ఉండాలి కాబట్టి, 8 సెట్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉండాలి కాబట్టి హియర్ మీకు అర్థం కాదు తీయేస్తున్నాను. 8 సెట్స్ ఉండాలి కాబట్టి చూడండి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ వన్ శాంపిల్ డిఫర్ అవ్వాలమ్మా. సో ఈ ఇన్పుట్కి అవుట్పుట్ ఒక శాంపిల్ డిఫర్ అయింది. ఓకేనా అండి, యాక్చువల్లీ ఇది ఇన్పుట్ అయినప్పుడు ఇక్కడ రావాలమ్మా, కానీ ఎంత ఉండాలమ్మా డిఫరెన్స్, డిఫరెన్స్ 8 ఉండాలమ్మా కాబట్టి, సారీ డిఫరెన్స్ 1 ఉండాలమ్మా కాబట్టి బాయ్స్ నో రైట్ యువర్ రోల్ నెంబర్స్. ఓకే కాబట్టి ఇన్పుట్కి అవుట్పుట్కి 1 డిఫరెన్స్ ఉందండి, సరిపోయింది. అలా నాకు ఎన్ని ఉండాలిరా, 8 ఉండాలిరా చిన్న. కాబట్టి ఇదిగోండి ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని నేను ఈ ఇన్పుట్కి అవుట్పుట్ 1 శాంపిల్ డిఫరెన్స్, అలాగే ఈ ఇన్పుట్కి అవుట్పుట్ 1 శాంపిల్ డిఫరెన్స్. ఓకే అలాగే ఈ ఇన్పుట్కి అవుట్పుట్ 1 శాంపిల్ డిఫరెన్స్ రైట్, ఈ ఇన్పుట్కి అవుట్పుట్ 1 శాంపిల్ డిఫరెన్స్, అలాగే ఈ ఇన్పుట్కి అవుట్పుట్ 1 శాంపిల్ డిఫరెన్స్. ఓకే ఇన్పుట్ అవుట్పుట్ శాంపిల్స్ 1 శాంపిల్ డిఫరెన్స్ గీయాలమ్మా మనము రైట్. సో ఇన్పుట్ ఆర్ అండ్ అవుట్పుట్ ఆర్ సెపరేటెడ్ బై 1 శాంపిల్ రైట్. సో చూడమ్మా ఇలా బటర్ఫ్లై గీస్తే ఇప్పుడు నేను గమనించండి ఇన్పుట్ అవుట్పుట్ 1 శాంపిల్ డిఫర్ అయింది. ఓకే 8 బటర్ఫ్లైస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 స్టేజ్ వల్ల నాకు 8 బటర్ఫ్లైస్ ఉండాలి. తర్వాత 8 సెట్స్ ఉండాలిరా, ఇదొక సెట్ 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 ఇదొక సెట్. సో 1 2 3 4 5 6 7 8 8 సెట్స్ ఉండాలమ్మా. ఇలాగే మనం స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 గీయాలి, చెప్పాను కదా. ఐ థింక్ ఇది మనకి రేపటికి కానీ టాపిక్ అవ్వదు. ఓకే సో ఎనీ డౌట్స్ స్టిల్ నౌ, ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఆల్ దీస్ ఇన్ యువర్ నోట్స్. ఓకే నోట్బుక్ మెయింటైన్ చేయాలండి.